హాయ్ హలో, ఐఎమ్ డాక్టర్ నీలోఫర్ అండి. నేను యూట్యూబ్లో హెల్త్ గురించి, లైఫ్ స్టైల్ గురించి అండ్ మోటివేషన్ గురించి చాలా వీడియోస్ చేశాను. ఇంతకుముందు మీరు నా వీడియోస్ చూడకపోతే వెంటనే చూడండి అండ్ లైక్ చేసి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇవాళ మన టాపిక్ అయితే అవాయిడ్ అండ్ పర్సనాలిటీ డిజార్డర్ గురించి. మరి మనం టాపిక్లోకి వెళ్ళిపోదాం. మామూలుగా అయితే ప్రతి ఒక్కళ్ళకి ఒక రకమైన పర్సనాలిటీ లక్షణాలు ఎక్కువగా ఉంటాయి. దాన్ని బట్టి వాళ్ళని ఆ పర్సనాలిటీ ఉంది అని వాళ్ళకి నిర్ధారిస్తారనమాట. మరి ఈ పర్సనాలిటీలోని లక్షణాలు బాగా ఎక్కువగా ఉండవలసిన దానికంటే ఎక్కువగా ఉండి వాళ్ళకి ఆ లక్షణాల వల్ల చేసే పనుల్లో తర్వాత ఇతరులకి ఇబ్బందికరంగా ఉంటే దాన్ని పర్సనాలిటీ డిజార్డర్ అని అంటాం. మరి మనం ఇంతకుముందు రకరకాల పర్సనాలిటీస్ గురించి టాపిక్స్, వీడియోలు చేసాము. మరి ఇప్పుడు అవాయిడెంట్ పర్సనాలిటీ డిజార్డర్ గురించి ఇవాళ మనం ఈ టాపిక్లో తెలుసుకుందాం. అవాయిడెంట్ పర్సనాలిటీ డిజార్డర్లో వాళ్ళకి ఇతరులు తమని రిజెక్ట్ చేస్తారేమో అనే ఒక రకమైన భయంతో వీళ్ళు ఉంటారన్నమాట. దానివల్ల వాళ్ళు జనాలతో కలవరు. వాళ్ళకి జనాలతో కలవాలని ఉన్నా కూడా వాళ్ళు తమని చిన్నగుచ్చకుండా ఉంటేనే మనం వాళ్ళతో కలుద్దాము అనే ఆలోచనలో ఉంటారనమాట. అంటే వీళ్ళకి ఏంటంటే ఆత్మన్యూనత భావం అనేది, అంటే ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ అనేది ఎక్కువగా ఉంటుంది. వీళ్ళు ఇతరులు తమని రిజెక్ట్ చేస్తారేమో, వాళ్ళకి తాము నచ్చమేమో అనే భావనలో ఉంటారనమాట. వీళ్ళు తమ పనులు ఇతరులతో కలిసి చెయ్యరు, ఎందుకంటే వాళ్ళకి తాము నచ్చమేమో అనే ఒక భావన వీళ్ళకి ఉంటుంది. ఇతరులతో కలిసి చేసే పనులు వీళ్ళు చెయ్యరు, ఎందుకంటే వాళ్ళు విమర్శిస్తారేమో అనే భయం కూడా వీళ్ళకి ఉంటుంది. కాబట్టి వీళ్ళకి ఇష్టమైన వాళ్ళతో తప్ప వేరే వాళ్ళతో కలవరన్నమాట. కొత్త వాళ్ళతో కలవాలంటే వీళ్ళలో వాళ్ళతో ఇమడలేనేమో అనే ఒక భావన ఉంటుంది. అంతేకాకుండా వాళ్ళకంటే తాము చాలా తక్కువ అనే భావన కూడా వీళ్ళలో ఉంటుంది. అయితే వీళ్ళు ఏ విధమైన పర్సనల్ రిస్క్ కూడా తీసుకోరు అనమాట. దానివల్ల వీళ్ళు ఏ కొత్త కార్యక్రమాలు కూడా చేపట్టరు. వాళ్ళకి అలాగా కొత్త కార్యక్రమాలు చేపడితే చాలా ఎంబారసింగ్గా ఉంటుంది. వీళ్ళలో యాంగ్జైటీ కూడా ఎక్కువగా ఉంటుంది. వీళ్ళు ఎప్పుడైనా ఇంటర్వ్యూస్ లాంటివి వాటికి వెళ్ళినప్పుడు ఆ ఇంటర్వ్యూర్ అతను వాళ్ళని ఇష్టపడ్డేమో అనే ఆలోచనలో ఉండి వాళ్ళు ఏమైనా కామెంట్ చేసినా లేకపోతే ఏమైనా సలహాలు ఇచ్చినా వాటిని విమర్శ కింద తీసుకుంటారు, కానీ పాజిటివ్గా తీసుకోరన్నమాట. వీళ్ళకి క్లోజ్ ఫ్రెండ్స్ కూడా ఉండరు. వీళ్ళు ఎప్పుడు కూడా ఒక ప్రొటెక్టెడ్ ఎన్విరాన్మెంట్, అంటే ఒక రక్షణ వలయం లాంటి వాతావరణంలో ఉండటానికి ఇష్టపడతారు. దాని నుంచి బయటకు వస్తే వీళ్ళకి ఏంటంటే బాగా యాంగ్జైటీగా ఉంటుందన్నమాట. అయితే వీళ్ళకి సైకోథెరపీ అనేది ఇవ్వాలి. వీళ్ళలో ఉన్న భయాల్ని తర్వాత రిజెక్ట్ చేస్తారేమో అనే భయము, తర్వాత ఎగతాళి చేస్తారేమో అనే భయము, తర్వాత ఫెయిల్యూర్ గురించి భయము, ఓటమి గురించి భయము, ఇలాంటి వాటినన్నింటినీ కూడా అడ్రస్ చేసి ఈ సైకోథెరపీలో వాళ్ళని వాటన్నిటిని ఫేస్ చేసేలాగా చేస్తారనమాట. అంతేకాకుండా వీళ్ళలో కాన్ఫిడెన్స్ని డెవలప్ చేయడం కోసం వీళ్ళకి అసెప్టివ్ ట్రైనింగ్ అనేది కూడా ఇస్తారు. మరి మందులు మాత్రం వీళ్ళలో ఉన్న యాంగ్జైటీని, డిప్రెషన్ని దూరం చేయడానికి ఇస్తారు. అంతేకాకుండా వీళ్ళలో రిజెక్షన్ సెన్సిటివిటీని పెంచడానికి కూడా ఈ మందులు అనేవి ఇస్తారనమాట. మరి అదండి అవాయిడెంట్ పర్సనాలిటీ డిజార్డర్ గురించి. మరి మీకు ఈ టాపిక్ నచ్చితే వెంటనే లైక్ చేసి షేర్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ ఆన్ చేసుకుంటే ఇలాంటి మరిన్ని మంచి వీడియోస్ మీరు చూడగలుగుతారు. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం.